नमस्ते एसआरसेवन टीवी की स्वागत ना पेर शबाना पिंचन इपिंचंडी बांचन अंटू एमआरओ आफीस चुट्टू तिरिगिना फलितं लेदु अंटुन्ना वृद्ध महिला भद्राद्रि कोत्तगूडेम जिल्ला अश्वापुर मंडलम कोत्तूरु ग्रामंलो बुर्रा नागमणि की गत 6 संवत्सराल नुंचि वितंतु पेंशन रावट्लेदु अनि अश्वापुरम एमआरओ आफीस की एन्निसार्लु वेल्लिना अप्लिकेशन इव्वंडि अनि अडुगुतुन्नारनि इप्पटिके 10 सार्लु अप्लिकेशन फाम इच्चामनि अयिना एमआरओ पट्टिंचुकोवट्लेदनि आवेदन व्यक्तं चेशारु। कोत्तूरु ग्राम सर्पंच सुधारानिकि पिंचन रावडं लेदनि एन्नि सार्लु चेप्पिना कूडा सर्पंच पट्टिंचुकोवट्लेदनि बुर्रा नागमणि ग्राम प्रजलु तेलियजेशारु। नातो ఒక కొడుకు ఉంటాడు కానీ ఆ కొడుకు కూడా వికలాంగుడని మేము ఎలా బతకాలని ఇకనైనా ప్రభుత్వం మా యందు దయ ఉంచి మా బాధను చూసి నాకు పింఛన్ వచ్చేలా చూడాలని బుర్ర నాగమణి కోరారు। పినపాక డివిజన్ ఇన్చార్జ్ పి సంతోష్। వెల్కమ్ టు ఎస్ఆర్ సేవని స్వాగతం। నా పేరు పి సంతోష్, పినపాక డివిజన్ ఇన్చార్జిని। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలం కొత్తూరు గ్రామంలో బుర్ర నాగమణి అమ్మకి గత 6 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదని అమ్మ ఆపోతుంది। అశోపుర ఎంఆర్ ఆఫీస్కి ఎన్ని సుట్లు వెళ్ళినా కానీ రేపు వస్తే వాపసు అని తీపించుకుంటూ 5-6 సుట్లు అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నా కానీ ఇదే విధంగా చేస్తున్నారు। అదేవిధంగా ఈ ఊరు గ్రామ సర్పంచ్ సందేరాని గారు కూడా చెప్పినా కానీ ఆ మేడం గారు కూడా పట్టించుకోవట్లేదని అమ్మ వాపోతుంది। ఇకనైనా గవర్నమెంట్ ఈ నాగమ్మ బాధను చూసి పెన్షన్ ఇప్పించాలని కోరుతున్నారు। పెన్షన్ రావట్లేదయ్యా, నేను ముసల్దాని అసలేందా, ఏం పని చేతగాట్టలేదు, ఏం చెయ్యాలి, దీపు దండం పెడతానయ్యా, అస్సలే రావటం లేదు, ఎమరావు చెప్పినా కానీ నాకు అస్సలు పెంచి రావటం లేదు, ఏం రావటం లేదు, నేను ఎట్ట బతకనయ్యా ముసల్దాని, నాకు అస్సలు రావటం లేదు, 4 అఫల్ కేసులు పోయినాయి, అస్సలు రావటం లేదు, నాకు నా పేరే పడటం లేదట సారు, నీకు దండం పెడతా, ముసలో చెప్పినప్పుడు నాకు అస్సలు పెంచి రావటం లేదు సారు, అస్సలు రావటం లేదు, చచ్చిపోయిన 2 సంవత్సరాలు అవుతుండదు, 4 కేసులు పెట్టి 5-6 పెట్టిన అస్సలు రావటానికి నా పేరే పడలేదు, అస్సలు పట్టించటం లేదు, ఏం చేయటం, రాపియటం లేదు, రావటం లేదు, నాకేమి రావటం లేదయ్యా, దండం పెడతా, 6 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు, సర్పంచ్ చెప్తే సర్పంచ్ పట్టించుకోవట్లేదు, ఇట్లా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, కొద్దిగా మీరు చూస్తారని మేము చెప్తున్నాము, 6 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు, బరు నాగమ్మ